హాయ్ హలో వెల్కమ్ టు మైటీవీ రివ్యూ. ఈరోజు మనం ఆర్ఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఆర్ఆర్ ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ఓపెనింగ్ ఫస్ట్ ఓపెనర్ గురించి మాట్లాడుకుందాం. సంజు శాంసన్ ఇంకా లాస్ట్ టైం లాగానే సేమ్ బెన్ స్టోక్స్ ఈసారి చాలా బాగా ఆడతాడు. ఎందుకంటే లాస్ట్ టైం ట్రై చేశారు, మళ్ళీ అది కాకుండా మన ఇంగ్లాండ్ సిరీస్తో ఫామ్లోకి వచ్చాడు కాబట్టి ఇండియన్ ప్లేయర్స్ ఇండియన్ పిచ్ల మీద బాగానే ఆడతాడు. వన్ డౌన్ వచ్చేసరికి రియాన్ పరాగ్ లాస్ట్ ఎంపైర్, అతను అండర్ 19 ప్లేయర్, లాస్ట్ టైం ఆడాడు కానీ ఎక్కువ ఛాన్సులు ప్రూవ్ చేసుకోలేకపోయి ఈసారి మనం ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. మనం చూద్దాం ఎలా ఆడతాడు. సో నెక్స్ట్ ఫోర్త్ బ్యాట్స్మెన్ ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ అనుకుందాం, జాస్ బట్లర్ హార్డ్ హిట్టర్ కాకుండా కీపర్ వాళ్ళకు, మళ్ళీ అది కాకుండా చాలా హార్డ్ హిట్టింగ్ చేస్తాడు. లాస్ట్ టైం ప్రూవ్ చేసుకున్నాడు, అంతకుముందు సార్ కూడా ప్రూవ్ చేసుకున్నాడు. ఈసారి వాళ్ళని ప్లే ఆఫ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు అని అనుకుంటున్నాం. దాని తర్వాత నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి శివం దూబే ఆల్రౌండర్, మీడియం పేస్ అండ్ బ్యాటింగ్, కాకపోతే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రైట్ హ్యాండ్ బౌలర్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రాహుల్ తివాడియా. లాస్ట్ టైం షార్జాలో 5 సిక్స్లు కొట్టాడు 5 బాల్లో. ఆ మ్యాచ్ ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ పంజాబ్ కింగ్స్ మీద మ్యాచ్ గెలిచారు ఆ ప్లేయర్. అంతకుముందు ఆయన తెలియదు ఆ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ గెలిచే మ్యాచ్, అతను ఒక్కసారిగా ఒక 5 సెకండ్స్లో మొత్తం 5 సెకండ్స్ సార్ 5 బాల్స్లో మొత్తం చేంజ్ చేసి పారేశాడు రాహుల్ తివాడియా. ఈసారి మనం 6th ప్లేయర్స్కి ఇద్దాం. తర్వాత నెక్స్ట్ ఎవరు అనుకుంటున్నాం? మయాంక్ మార్కండే ఇంతవరకు ముంబైలో ఉండేది, ఈసారి ఆర్ఆర్కి వచ్చాడు. అతను స్పిన్నర్, కాకపోతే లాస్ట్ టైం ముంబైకి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు కానీ ఈసారి ఆర్ఆర్కి వచ్చాడు కాబట్టి అతను ప్లేస్ ఇస్తే అతను ఎలా ప్రూవ్ చేసుకుంటాడో చూద్దాం. సరే ఫాస్ట్ బౌలర్కి వచ్చేసరికి జోఫ్రా ఆర్చర్ ఫాస్ట్ బౌలర్, అది కాకుండా అతను మెదళ్ళు బాగా కొడతాడు ఫాస్ట్ బౌలింగ్తో. ఈసారి మరి ఎలా చేస్తాడో చూద్దాం. అప్పుడు అంతా అనేంటి వాళ్ళ దుబాయ్ పిచ్చెస్ కాబట్టి ఫాస్ట్ బౌలింగ్ పనికిస్తాయి, ఇక్కడ మాత్రం ఇండియన్ పిచ్చెస్ కాబట్టి ఎక్కువ అతనికి అలవాటు అవుతుంది, అంటే ఎక్కువ స్పేస్కి వస్తుందో లేదో చూడాలి. కాకపోతే ఇండియన్ మోస్ట్ వాంటెడ్ బౌలర్ వాళ్ళకు. నెక్స్ట్ వచ్చేసి ఆండ్రూ టై, ఫాస్ట్ బౌలర్ ఆండ్రూ టై, ఆస్ట్రేలియన్ బౌలర్ అతను కూడా బాగానే బాల్ చేస్తాడు. కాకపోతే లాస్ట్ టైం కాక అంతకుముందు అనుకుంటా పంజాబ్కి ఉన్నాడు, ఈసారి ఆర్ఆర్కి వచ్చాడు కానీ చూద్దాం ఈసారి పర్ఫార్మెన్స్ చేస్తాడో లేదో. నెక్స్ట్ మన ఇండియన్ ఫాస్ట్ బౌలర్కి వచ్చేసరికి ఒకరు జయదేవ్ ఉన్నత్కడ్, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ మళ్ళీ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ వాళ్ళకు ఆర్ఆర్కి. లాస్ట్ ఒక్కరిని మర్చిపోయాం మధ్యలో ఆల్రౌండర్ని, లెవెంత్ ప్లేయర్ని కాకపోతే అది ముందే లాస్ట్కి చెప్తున్నాము. ఎవరెవరు చెప్పాలా? శ్రేయస్ గోపాల్ ఆల్రౌండర్ అతను కూడా మంచిగా ఆడతాడు, లాస్ట్ టైం ప్రూవ్ చేసుకున్నాడు, ఈసారి మళ్ళీ ఛాన్స్ ఇస్తారు, ప్రూవ్ చేసుకుంటాడు అనుకుంటున్నాం. ఇది మా ఆర్ఆర్ ప్లేయింగ్ లెవెన్ వాళ్ళు ఎలా ఆడతారో ముందు మ్యాచ్లో చూద్దాం. ఇప్పుడు మనం పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ టైం వాళ్ళ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఉండే, వాళ్ళ అదృశ్యం మార్చుకోవడానికి పంజాబ్ కింగ్స్గా మార్చుకున్నారు వాళ్ళ టీం పేరుని. సరే ఛాన్స్ ఉంటుందేమో చూద్దాం, గెలుస్తారేమో. సరే ఇప్పుడు అయితే మాత్రం మనం ప్లేయర్ ఓపెనింగ్ వచ్చేసి కేఎల్ రాహుల్, హార్డ్ హిట్టర్ కమ్ క్లాస్ ప్లేయర్. సో అతనికి ఆపోజిట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ చేసుకుంటే యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, హార్డ్ హీటర్, ఈజీగా సిక్సెస్ కొడతాడు. అతనికి చాలా మ్యాక్సిమం సెంచరీస్ ఐపీఎల్ అతని పేరు మీద ఉన్నాయి. అది కాకుండా నెక్స్ట్ మయాంక్ అగర్వాల్, నెక్స్ట్ ఫస్ట్ డౌన్ వచ్చేసరికి మయాంక్ అగర్వాల్ ఇండియన్ బ్యాట్స్మెన్. అది కాకుండా టెస్ట్లో ప్లేస్ ఉండేది ఇది మొన్నటి వరకు, ఇప్పుడు మళ్ళీ ఇది ప్రూవ్ చేసుకుని మళ్ళీ ఇండియన్ టీంలోకి వస్తాడేమో చూడాలి. అతను పర్ఫార్మెన్స్ ఇస్తాడు, ఒక సెంచరీ కూడా చేశాడు లాస్ట్ టైం, ఈసారి కూడా ఎట్లా చేస్తాడో చూద్దాం. తర్వాత ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి నికోసం, హార్డ్ హిట్టర్, లాస్ట్ టైం సెసార్ వచ్చిన చాలా గట్టిగా ఆడాడు కాకపోతే ఆ మ్యాచ్ ఓడిపోయాడు. అతను మాత్రం చాలా ఈజీగా సిక్సెస్ కొడతాడు అతను నికోలస్ పురం. ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసరికి దీపక్ కూడా గురించి నువ్వు చెప్పాలనుకుంటాను. స్పిన్నర్ మళ్ళీ అది కాకుండా ఆల్రౌండర్ చాలా బాగా ఆడతాడు అతను కూడా లాస్ట్ టైం కాక అంత ఎస్ఆర్హెచ్ కూడా ఆడాడు రెండు సీజన్లు ఆడాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కీపర్ కమ్ బ్యాట్స్మెన్, బెంగళూరుకి ఆడాడు అతను అండర్ 19 నుంచే వచ్చినవాడు, కాకపోతే అతనికి ఇన్కన్సిస్టెన్సీ ఎక్కువ ఉండడం వల్ల అతనికి ప్లేయర్స్ ఒక ప్లేయింగ్ ఆడలేకపోతున్నాడు. అతను కూడా ఒక మంచి ప్లేయర్. తర్వాత వచ్చేసరికి మోజీస్ హెన్రిక్స్, ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్, అతను కూడా ఆస్ట్రేలియన్ ప్లేయర్, అతను కూడా మంచిగా ఆడతాడు. మరి అది కాకుండా ఆస్ట్రేలియన్ టీంలో మెంబర్ రీసెంట్గా, అతను కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తాడు. ఇక నెక్స్ట్ స్పిన్నర్ టైంకి వచ్చేసరికి రవి బిష్నోయ్ లాస్ట్ టైం కూడా పంజాబ్కి ఆడాడు, ఈసారి పంజాబ్కి ఆడుతున్నాడు. అతను లెగ్ స్పిన్నర్, అతను కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ లాస్ట్ టైం, ఈసారి కూడా కేఎల్ రాహుల్ కెప్టెన్సీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఇండియాకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫాస్ట్ బౌలర్కి వెళ్ళిపోదాం, అక్షర్దీప్ సింగ్ తీసుకుందాం. ఇండియన్ ప్లేయర్, యంగ్ బౌలర్ ఇండియన్ ప్లేయర్ అక్షర్దీప్ సింగ్, ఫస్ట్ కూడా అదే టీంలో కంటిన్యూ అవుతున్నాడు, పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది, అందుకే వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. వాళ్ళు మళ్ళీ ఈసారి కూడా పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళు కూడా ఛాన్స్ ఇస్తారు అనుకుంటారు.
నెక్స్ట్ మళ్ళీ ఫారెన్ ప్లేయర్స్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్ తీసుకున్నామంటే జాయ్ రిచర్డ్సన్ ఇండియన్, సారీ ఆస్ట్రేలియన్ బౌలర్ అతను కూడా సూపర్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తాడు. ఇక లాస్ట్ నాట్ బట్ ద లీస్ట్ మన ఇండియన్ ప్లేయర్ సూపర్ ఫాస్ట్ బౌలర్ ఎవరు? మొహమ్మద్ షామి. మొన్న ఆస్ట్రేలియన్ ప్లేయింగ్ ఆస్ట్రేలియన్తో ఆడిన మ్యాచ్లో గాయం కారణంగా అతను చాలా వరకు మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. మధ్యలో చాలా టైం అతను గ్యాప్ దొరికింది, అంటే విశ్రాంతి తీసుకొని అతను రెస్ట్ తీసుకొని మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అందుబాటులో ఉంటున్నాను అనుకుంటున్నాను. ఈసారి మాత్రం ఆడితే పక్క మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు, అన్ని గెలిపిస్తాడు. కింగ్స్ లెవెన్ పర్ఫార్మెన్స్ ఎట్లుంటాడు? పంజాబ్ కింగ్స్, కింగ్స్ లెవెన్ మారి మర్చిపో, నువ్వు మర్చిపోవాలి. కింగ్స్ లెవెన్ మరి చాలా రోజులు లాస్ట్ టైం అయిపోయింది, ఇప్పుడు పంజాబ్ కింగ్స్ వాళ్ళు మార్చుకున్నారు, జ్యోతిష్ అని చెప్పించుకున్నారు కాబట్టి పంజాబ్ కింగ్స్ మార్చుకున్నారు. ఈసారి ఆ జ్యోతిషం ఫలిస్తుందో లేదో చూద్దాం. ఇది మా ప్లేయింగ్ లెవెన్. నేను పంజాబ్ ని చూస్ చేసుకుందాం అనుకుంటున్నా. సరే మ్యాచ్ అయిపోయినాక చూద్దాం ఎవరు గెలుస్తారు ఎవరు మాట్లాడారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ IPL మ్యాచెస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.